అంటే ఎన్టీఆర్ జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా డిఆర్సీ మీటింగ్, ఇరిగేషన్ డెవలప్మెంట్ మీటింగ్ రెండు కూడా జరగడం జరిగిందండి. దీనికి అంటే ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఉండడం, ముఖ్యమంత్రి గారు మరి ఆశీస్సులతో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న మా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరి సహకారంతో మరి ఈ జిల్లాని విజయపథంలో నడిపించాలని మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఈ కృష్ణా అంటే పాత కృష్ణా జిల్లాకి ఒక మంచి నేమ్ ఉంది. ఈ జిల్లా గురించి ఈ జిల్లా ఎంత అభివృద్ధి చెందిన జిల్లాయో అందరికీ తెలుసు. ఇప్పుడు దీన్ని చిన్న అంటే రెండు జిల్లాలుగా చేయడం వల్ల ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అనేది చాలా చిన్నగా అయ్యింది. దీనివల్ల పరిపాలన అనేది జిల్లా స్థాయి నుండి కింద స్థాయికి వెళ్ళడానికి, ఆ పరిపాలన ఎలా జరుగుతుంది అనే పర్యవేక్షించడానికి కూడా జిల్లా స్థాయి అధికారులకు కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్న మాకు కానీ అందరికీ కూడా చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఈ రోజున జరిగిన మీటింగ్లో మరి ముఖ్యమంత్రి గారు నిజంగానే ఖరీఫ్ సీజన్కి రైతన్నలకు ఇవ్వాలనుకున్న నీరు ముందుగానే ఇస్తూ జూన్ 10వ తేదీన ఇవ్వడం వలన మరి రైతన్నలందరూ కూడా చాలా చక్కగా పంటలు వేసుకుంటూ వ్యవసాయం చేయడానికి చాలా మంచి అవకాశం కనుక మరి రైతుల పక్షాన చక్కగా ఆలోచించి అది కూడా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి మనం ఈ 3 సంవత్సరాల కాలంలో చూసినట్లయితే వర్షాలు చక్కగా పడుతూ మరి జలాశయాలన్నీ కూడా నిండుతూ చెరువులు అన్నీ చక్కగా నిండుతూ ఉండడం వలన ఈ రోజున వ్యవసాయం చేసుకోవడం కూడా రైతన్నలకు ఈజీ అవుతుంది. వారంతా కూడా ఎంతో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ రోజున మండల స్థాయిలో ఉండే మండలాధికారి, అగ్రికల్చర్ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ప్రమేయం లేకుండా ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా ఆర్బీకేలు ఏర్పాటు చేసి రైతన్నలకి కావలసిన ఎరువులు కానీ, పురుగు మందులు కానీ లేదా సలహాలు కానీ, ఎప్పుడు ఎలాంటి పంట వేయాలి, ఎక్కడ వేయాలి అనే ఇలాంటి చక్కటి సలహాలతో ఈ రోజున రైతన్నలందరికీ కూడా అండగా ఉంటున్న ప్రభుత్వం, మన ప్రభుత్వం రైతు పక్షపాతిగా జగనన్న తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి రైతుల తరఫున మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ రోజున మరి డిఆర్సీ మీటింగ్లో కూడా వ్యవసాయం గురించి, అలానే పేదల యొక్క సొంత ఇంటి కళ గురించి, అంటే జగనన్న కాలనీస్లో మౌలిక సదుపాయాలు అనేవి అరాకొరాగా ఉన్నాయని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున 40% ఎక్కడైతే ఇళ్ళు కట్టుకోవడం పూర్తి చేశారో ఆ కాలనీస్లో ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే వాళ్ళందరికీ కూడా మౌలిక సదుపాయాలు అక్కడ కల్పించాలి. ఎలాంటి సదుపాయాలు అంటే ఎలక్ట్రిసిటీ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా 40% అక్కడ జగనన్న కాలనీస్లో ఇళ్ళు నిర్మించుకున్న కాలనీస్లో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే అక్కడ అధికారులు ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. అట్లానే ఈ రోజున నాడు నేడు ప్రోగ్రాం ద్వారా మరి పిల్లలందరికీ కూడా చక్కగా మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్ళు చదువుకునే దిశగా ఎంకరేజ్ చేసే విషయంలో కానివ్వండి. అలానే ఈ రోజున ఏదైతే ఈ డిఆర్సీ మీటింగ్లో మా దగ్గరికి మా శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ లేదా ఇంకా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడిన, పెద్దలు మాట్లాడిన ప్రతి ఒక్క సమస్యను కూడా ఈ రోజున మేము ఎంత త్వరితగతిని అది క్లియర్ చేయాలో అంత త్వరితగతిని క్లియర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అట్లానే ఈ ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, జేసీ గారు కానీ అందరూ కూడా ఆ సమస్య యొక్క జిల్లా అధికారులు కానివ్వండి అందరూ కూడా సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఈ వీరి లెవెల్లో చేయగలిగేది, వీరి స్థాయి కానిది ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించవలసిన సమస్యలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మరి మేము ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి త్వరలోనే ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ మన ఎన్టీఆర్ జిల్లాని అభివృద్ధి పథంలో నడిపించడానికి మేమంతా కూడా కలిసి సమిష్టిగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. అంటే ఎన్టీఆర్ జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా డిఆర్సీ మీటింగ్, ఇరిగేషన్ డెవలప్మెంట్ మీటింగ్ రెండు కూడా జరగడం జరిగిందండి. దీనికి అంటే ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఉండడం, ముఖ్యమంత్రి గారు
మరి ఆశీస్సులతో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న మా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అందరి సహకారంతో మరి ఈ జిల్లాని విజయపథంలో నడిపించాలని మేమందరం కూడా ఆశిస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ ఈ కృష్ణా అంటే పాత కృష్ణా జిల్లాకి ఒక మంచి నేమ్ ఉంది ఈ జిల్లా గురించి ఈ జిల్లా ఎంత అభివృద్ధి చెందిన జిల్లాయో అందరికీ తెలుసు ఇప్పుడు దీన్ని చిన్న అంటే రెండు జిల్లాలుగా చేయడం వల్ల ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అనేది చాలా చిన్నగా అయ్యింది దీనివలన పరిపాలన అనేది జిల్లా స్థాయి నుండి కింద స్థాయికి వెళ్ళడానికి ఆ పరిపాలన ఎలా జరుగుతుంది అనే పర్యవేక్షించడానికి కూడా జిల్లా స్థాయి అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు ఉన్న మాకు కానీ అందరికీ కూడా చాలా సౌలభ్యంగా ఉంటుంది ఈ రోజున జరిగిన మీటింగ్లో మరి ముఖ్యమంత్రి గారు నిజంగానే ఖరీఫ్ సీజన్కి రైతన్నలకు ఇవ్వాలనుకున్న నీరు ముందుగానే ఇస్తూ జూన్ 10వ తేదీన ఇవ్వడం వలన మరి రైతన్నలందరూ కూడా చాలా చక్కగా పంటలు వేసుకుంటూ వ్యవసాయం చేయడానికి చాలా మంచి అవకాశం కనుక మరి రైతుల పక్షాన చక్కగా ఆలోచించి అది కూడా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి మనం ఈ 3 సంవత్సరాల కాలంలో చూసినట్లయితే వర్షాలు చక్కగా పడుతూ మరి జలాశయాలన్నీ కూడా నిండుతూ చెరువులు అన్నీ చక్కగా నిండుతూ ఉండడం వలన ఈ రోజున వ్యవసాయం చేసుకోవడం కూడా రైతన్నలకు ఈజీ అవుతుంది వారంతా కూడా ఎంతో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు ఈ రోజున మండల స్థాయిలో ఉండే మండలాధికారి అగ్రికల్చర్ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ప్రమేయం లేకుండా ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా ఆర్బీకేలు ఏర్పాటు చేసి రైతన్నలకి కావలసిన ఎరువులు కానీ పురుగు మందులు కానీ లేదా సలహాలు కానీ ఎప్పుడు ఎలాంటి పంట వేయాలి ఎక్కడ వేయాలి అనే ఇలాంటి చక్కటి సలహాలతో ఈ రోజున రైతన్నలందరికీ కూడా అండగా ఉంటున్న ప్రభుత్వం మన ప్రభుత్వం రైతు పక్షపాతిగా జగనన్న తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి రైతుల తరపున మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈ రోజున మరి డిఆర్సీ మీటింగ్లో కూడా వ్యవసాయం గురించి అలానే పేదల యొక్క సొంత ఇంటి కళ గురించి అంటే జగనన్న కాలనీస్లో మౌలిక సదుపాయాలు అనేవి అరాకొరాగా ఉన్నాయని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది కానీ ఈ రోజున 40% ఎక్కడైతే ఇళ్ళు కట్టుకోవడం పూర్తి చేశారో ఆ కాలనీస్లో ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే వాళ్ళందరికీ కూడా మౌలిక సదుపాయాలు అక్కడ కల్పించాలి ఎలాంటి సదుపాయాలు అంటే ఎలక్ట్రిసిటీ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా 40% అక్కడ జగనన్న కాలనీస్లో ఇల్లు నిర్మించుకున్న కాలనీస్లో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ విధంగానే అక్కడ అధికారులు ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి అట్లానే ఈ రోజున నాడు నేడు ప్రోగ్రాం ద్వారా మరి పిల్లలందరికీ కూడా చక్కగా మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్ళు చదువుకునే దిశగా ఎంకరేజ్ చేసే విషయంలో కానివ్వండి అలానే ఈ రోజున ఏదైతే ఈ డిఆర్సీ మీటింగ్లో మా దగ్గరికి మా శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ లేదా ఇంకా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మాట్లాడిన పెద్దలు మాట్లాడిన ప్రతి ఒక్క సమస్యను కూడా ఈ రోజున మేము ఎంత త్వరితగతిని అది క్లియర్ చేయాలో అంత త్వరితగతిని క్లియర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అట్లానే ఈ ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కానివ్వండి మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి జేసీ గారు కానీ అందరూ కూడా ఆ సమస్య యొక్క జిల్లా అధికారులు కానివ్వండి అందరూ కూడా సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తున్నారు ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఈ వీరి లెవెల్లో చేయగలిగేది వీరి స్థాయి కానిది ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించవలసిన సమస్యలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మరి మేము ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి త్వరలోనే ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ మన ఎన్టీఆర్ జిల్లాని అభివృద్ధి పథంలో నడిపించడానికి మేమంతా కూడా కలిసి సమిష్టిగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను.